namaha. Namaste Padmanabhaya, namo Hrutpadmavasine. Namaste Padmanabhaya, namo Hrutpadmavasine. Padmasanastha Devaya, ఇప్పుడు మనం సంకల్పించిన రుద్ర ప్రీతికరమైనటువంటి ఈ స్వాహాకార క్రతువు దాని ప్రయోజనమేమి అంటే, ఇహము పరము రెండు కూడా మనుషుడికి ఉన్నాయని తెలిసినా కూడా పరం అనేది ఒకటి ఉంది, అక్కడికి చేరడం ఎలాగా అనే ప్రశ్న ఉదయించక ముందు, ఉదయించినప్పటికీ కూడా ఐహికం ఇక్కడ జీవితంలో ఇక్కడ సమస్యలతోనే మనుషుడు నిత్యం కష్టపడుతూ ఇప్పుడు ఎలాగా రేపొద్దున ఎలాగా ఈ శరీరం ఎలాగ ఇల్లు ఎలాగా వృత్తి ఎలాగ ధనం ఎలాగా వీటితోనే నిమగ్నమయ్యే మనుషుడు ఉండడం చేత రుద్రుడు ముందర ఇహము పరము రెండు ఇస్తాడనేటటువంటి పెద్దల యొక్క మాటను ఆధారం చేసుకుని శివారాధన అనే పేరుతో రుద్రారాధన చేస్తున్నా. అంటే రుద్రుడెవడు శివుడెవడు రెండున్నాయా అని ప్రశ్న ఉదయిస్తుంది. శివుడనే మాటకి శివతత్వం అని పేరు, అదొట్టి తత్వమే. రుద్రుడు సగుణ స్వరూపుడు, కరచరణాది అవయములు కలిగి చంద్రమూలధారణ చేసి ధరించి నాగ ఆభరణములన్నీ ధరించి 10 భుజములతో అద్భుతమైన రూపంతో ఉన్నవాడు రుద్రుడు. ఈ రుద్రుని గురించి స్తోత్రం చేసేది రుద్రాధ్యాయం. మీ అందరూ బాగా చదువుకున్నవారు, వేదం అధ్యయనం చేసినవారు కాబట్టి రుద్రాధ్యాయం బాగా అనులోమ విలోమంగా కూడా చెప్పి క్రమాంతం బాగా ఇప్పుడు చెప్పడం చేత ఒక్కొక్క వాక్యం రెండేసి మాటలు, చివరికి ఘనాంతంలో 13 మాటలు ఒక్కొక్క శబ్దం పలుకుతుంది. ఈ విధంగా పౌనఃపున్యంగా శబ్దాన్ని పలకడం చేత అది మంత్రమే కావడం చేత మంత్రం పురస్సరణ బాగా ఎక్కువసార్లు ఎన్ని మాటలు చెప్తే మంత్రానికి అంత శక్తి ఉంటుంది. ఒక మంత్రం మాత్రమే తీసుకుంటే లక్షలాది జపం చేస్తాం. ఘనాంతంలో కానీ ఎక్కడైనా చెప్పినప్పుడు 13 సార్లు చెప్తే ఏమిటి దాని విశేషమైన శక్తి అంటే పూర్వాపరములతో చెప్తాం మంత్రానికి. పౌర్వాపర్యంగా చెప్పడం చేత వాక్య రూపంలో ఉండే వేదమంత్రం దాంట్లో నిబిడీకృత రహస్యంగా ఉండే శక్తిని అది మనకి ప్రసన్నమై ఇస్తుంది. అందుకని అందరూ ఈ సంహిత మాత్రం జరిగితే చాలు అని మొదటి నుంచి పెద్దలందరూ చెప్తూ వచ్చారు. మరి క్రమాంతం ఏమిటి, జట ఇవన్నీ చెప్తున్నారు, చివరికి 13 సార్లు ఒక్కొక్క పదాన్ని చెప్పేటటువంటి ఈ ఘనాంతం చెప్తున్నారు. ఎందుకంటే అది వినడం చేత ఎక్కువ ఫలం ఇస్తుంది అన్నారు. చెప్పిన వాటికంటే విన్నవాటికి ఎక్కువ ఫలం ఇస్తుంది. అందుకని ఘనాపాఠి వస్తే ఆయనకు నమస్కరించడం తన లాభం కోసం, అతన్ని పోషించడం కోసం కాదు. ఒక మాట ఒక పనస అంటే ఒక ప్రశ్న,
ప్రశ్ననే తెలుగులో పనసైపోయింది. ఆ విధంగా తిరిగి తిరిగి పౌర్వాపర్యంతో అదేని చెప్పడం చేత ఏకాగ్రతతో విన్నవాడికి శివానుగ్రహం కలుగుతుంది. వేదంలో అన్నీ ఇంత అన్ని మంత్రములు ఇంతేనా? ఆ అగ్ని, వరుణుడు, వాయువు, మరుత్తులు, అనేక మంది దేవతలు గురించినటువంటి మంత్రములు ఉన్నాయి కదా, అవన్నీ అంటే ఎవరైతే అవన్నీ ఒకనొక శివతత్వం యొక్క అంతర్భాగములైన దివ్య తేజస్సులను గురించిన వర్ణన అని అనుకుంటాడో అట్టి వాడికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. వరుణుని గురించి చెప్పినా, అగ్నిని గురించి చెప్పినా, ఇంద్రుని గురించి చెప్పినా, అంతటా సృష్టి అంతటికీ కారణభూతులే, సృష్టిలో వ్యాపించినటువంటి శివుని యొక్క ఒక భాగం, ఒక తత్వం, ఒక రూపం ఇందులో వర్ణించబడుతోందని భావించేటట్టయితే వేదంలో ఏ మంత్రం విన్నప్పటికీ శివతత్వ పారమ్య బుద్ధితో వినేటట్టయితే శివ అనుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం ఏమిస్తుందంటే ముక్తినిస్తుంది. అది ఇవ్వగలిగినటువంటిది, ఇతర దేవతలు ఇవ్వలేనటువంటిది మోక్షం. ఇతర దేవతలు ఇవ్వలేనంటున్నారు, మరి రామనామంతో కూడా మోక్షం సంపాదిస్తున్నాం అంటున్నారు. కలిలో గత 2000-2500 సంవత్సరాల నుంచి భగవంతుని యొక్క, మహావిష్ణువు యొక్క అవతారములను ఆరాధించడం అనేది వచ్చింది. వేదం కేవలం వేదమతం అంటే వేదంలో చెప్పబడినటువంటి దేవతలను మాత్రమే ఆరాధించడం. వేదంలో ఒక మంత్రానికి ఒక దేవత ఉన్నాడంటే ఆ దేవతే ఆరాధ్యుడు, కానీ వేదేతరమైనటువంటి ఇతరములు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వేదంలో వాళ్ళకి మంత్రాలు ఉన్నాయా? అవతారములు. ఈ భూమి మీద మనుషుల మధ్యని పుట్టి పెరిగి దేహాన్ని విసర్జించి అందరిలాగే వివాహం, సంతానం, బాధలు, రాజకీయాలు అన్ని బాధలు పడి ధర్మాన్ని స్థాపించినటువంటి వాళ్ళు కాబట్టి ధర్మస్వరూపమైనటువంటి పురుషోత్తములు వాళ్ళు. వాళ్ళు మనకు ఆరాధ్యులే కానీ వేదమంత్రములు కావు. చివరికి ఆలయ నిర్మాణం కూడా ప్రతి వారికి ఆలయ నిర్మాణం చేయకూడదు. వేదంలో చెప్పబడిన దేవత అయితే ఆలయ నిర్మాణం, లేకపోతే ఆలయమే కాదు. అది ఏ బొమ్మనైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం, ఎంత గొప్పగానైనా గుడి కట్టుకోవచ్చు మన ఇష్టం, పూజలు చేయొచ్చు, కానీ వైదిక మతం కాదు. అది వేదం అంటే బ్రహ్మముఖం నుంచి మౌనంగా వినిర్గతమై బ్రహ్మముఖంలోంచి శ్రవణయోగ్యంగా వినపడలేదు బ్రహ్మముఖంలో చూచిన వేదం. మహర్షుల యొక్క ధ్యానంలో వారు విని వారి ముఖత బహిర్గతమైనప్పుడే వేదం శ్రవణయోగ్యమైంది. అంతవరకు వేదం వినపడలేదు ఎవరికైనా, దేవతలకు వినపడలేదు. పురాణమే చెప్తోంది భూలోకంలోనే వేదములు ఉన్నాయి, స్వర్గాది లోకాలలో, గంధర్వ లోకాల్లో వేదములు లేవు, యజ్ఞాలు లేవు, క్రతువులు లేవు, తపస్సులు లేవు అని. అందుకని భోగలోకాలను, ఇక్కడ చేసిన పుణ్యం యొక్క ఫలం అక్కడ అనుభవిస్తుంది. ఈ విధంగా లోకముల యొక్క ఉత్పత్తి ఉంది. చివరికి శివుని యొక్క ఆరాధన మోక్ష విద్య అనే మాట గుర్తుపెట్టుకునేటట్టయితే మోక్షం కావాలి, ముక్తి కావాలని ఎవరైతే అనుకుంటాడో అతడే శివార్చన చేయాలి. అది కాదు నాకు రాజ్యం కావాలి, ధనం కావాలంటే ఏ దేవతల్ని చేసినా సరే, ఒక గంధర్వుడిని పట్టుకుంటే చాలు, ఒక యక్షుడిని పట్టుకుంటే చాలు, అన్ని కోరికలు నెరవేరుతాయి. మనం కోరికలు మంచి పెంకుటెళ్ళు కావాలనుకుంటున్నాడు, ఒక పెద్ద కోరిక. యక్షుడైనా తీసుకొచ్చి రాత్రి ఇంత డబ్బు మూట పారేసిపోగలడు, వాడి జ్ఞానం లేదు, మోక్షం లేదు, వాడికి ఇంకేమీ చేయలేడు. మనుషుడికి కావలసినవన్నీ అతి అల్పమైనటువంటి, స్వల్పమైనటువంటి, క్షుద్రమైన చిన్న కోరికలు కాబట్టి ఇవ్వడానికి శివుడి దాకా వెళ్ళక్కర్లేదు, ఎవడైనా ఇవ్వగలడు. ఇంత చేస్తే బాగా పోషించి ధనం ఇవ్వగలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిని ఆశ్రయిస్తారు, అన్ని కోరికలు వాడు నాకు ఇస్తున్నాడు అంటారు. మనుషు యొక్క అల్పత్వం దీన్ని బట్టి తెలుస్తుంది, కానీ అతని మహత్యం కాదు, వీడంత అల్పుడు అని అర్థం. ఈ విధంగా ఇహంలో ఉండేటువంటి సమస్యలన్నింటినీ ఎదుర్కొంటూ వీటికి పరిష్కారం కోరుకుంటూ ఉండే మనుషుడు ఎప్పటికైనా భారత ధర్మంలో మొదటి నుంచి నిత్యము ద్విజుడే కానీ ప్రతివాడు కూడా బ్రహ్మ విష్ణు స్వరూపులు, తదు అంతర్భూతములైన దేవతలను ఆరాధించి సుఖపడమని మాత్రమే చెప్పారు. అలా చేయగా చేయగా ఒకనాడు ఒక శుభేచ్ఛ
శుభకరమైన ఇచ్ఛ అంటే మోక్ష ఇచ్ఛ అని పేరు. అది కలుగుతుంది. శుభేచ్ఛ కలగడానికి కూడా ముందర ఈశ్వరారాధన కావాలి. కోరిక మోక్షం కావాలనే కోరిక అందరికీ రాదు. కోరిక కలిగిన వారు కొందరు ఉన్నారు. సగం కోరిక ఉంది, సగం దుఃఖాలతో సతమతం అవుతున్నారు. కాబట్టి వారేం చేయాలి? మోక్షం కావాలి, ముక్తిని కావాలి, ఈ జన్మ నాకు ఉంది, ఇక మళ్ళీ చాలు, ఈ జన్మ చాలు, మళ్ళీ నేను పుట్టదలుచుకోలేదు. కానీ సాధన చేయడానికి నాకు శరీరంలో రోగం, దారాపుత్రులు, బాధలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇహము పరము ఇచ్చేరుడి దేవతను స్మరించమని అంత. నీ కోరిక లోపల ఉన్నదేమో ముక్తి, పడుతున్నదేమో లౌకిక బాధలు, రెండింటినీ ఇవ్వగలిగినటువంటిది ఇక్కడ ముక్తిని ఇవ్వగల బాధల నుంచి ముక్తినిస్తాడు, జన్మ నుంచి ముక్తినిస్తాడు. ఆయన్ని ఆరాధించమని పెద్దలు చెప్పారు. అట్టి ఫలాన్ని ఇచ్చేది రుద్రం. ఈ సృష్టి అంతా కూడా ఒకనాడు నిర్గుణంగా ఉండి, పూర్వకల్పములు ఎప్పుడో అనేక కల్పాలు ఇలాగా బ్రహ్మలోకాలు అన్నీ ఉండి అవన్నీ లయించిపోయినాయి. అవి మళ్ళీ ఆ బీజం ఎక్కడో సృష్టిలో దాక్కుని పునః సృష్టికి బీజాంకురమై హేతువై ఉంది. అది మొట్టమొదట తీసుకున్న రూపం జలం. జల రూపంలో జగత్ అంతా నిండిపోయింది. ఒక నీరు తప్ప ఏమీ లేదు. ఆ జలమందు తాను అంటే మహావిష్ణువు అని చెప్పబడేటువంటి వాడు అందులో వ్యాపించి ప్రవేశించాడు. ఎవరి మహావిష్ణువు? ప్రకృతి పురుషుల యొక్క సంయోగం. ప్రకృతి పురుషులు కలవడం చేతనే నారాయణుడు. నారహ అంటే శబ్దం, నీళ్లు, మంచి నీళ్ళు అని అర్థం. నారాయణుడు అంటే అయనం అంటే అందులో ప్రవేశించి అందులో శయనించి ఉన్నవాడు నారాయణుడు. నీటి అందు ప్రవేశించి వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు అని అర్థం. అందుకని అందులో ప్రవేశించాడు కాబట్టి అతడే నారాయణుడు. మరి ఇతరులో కేవలం బ్రహ్మ వస్తువు యొక్క తత్వం మాత్రమే ఉందా? ప్రకృతి పురుషులు రెండు ఉన్నాయి. ఈ ప్రకృతి పురుషులు ఎక్కడి నుంచి వచ్చినారు? మొదటి శివతత్వమే ఉన్నది. తను తాను ప్రకృతి పురుషులుగా విభాగం చేసుకోవడం చేత అవి విభాజ్యమైనటువంటి ప్రకృతి పురుషుల తత్వములు రెండును వాటిలోంచి బహిర్గతమైనటువంటిది నారాయణ స్వరూపము. అతడి చతుర్భుజనైనటువంటి మహావిష్ణువు ఈ లోకాలన్నింటినీ పరిపాలించి శిక్షించి రక్షించి దేవతల్ని రక్షిస్తూ రాక్షసులను శిక్షిస్తూ ఈ విధంగా జగత్తంతా నడుస్తుంది. ప్రశ్న ఏమిటంటే, జగత్తంతటికీ కారణమైన మహావిష్ణువు రాక్షసులు పుట్టగండా చేయొచ్చు కదా, ఎందుకే బాధ? వాడు సృష్టికి కర్త అయినప్పుడు రాక్షసులే పుట్టకుండా దేవతలే ఉండొచ్చు కదా. అప్పుడు దానికి ఒక సమాధానం, సత్వము రజస్సు తమస్సు అని మూడు గుణములు పుట్టాయినయ్యా, అన్నీ కూడా పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము మూడు గుణములతో కూడుకున్నగా జీవులే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రతివారిలోనూ మూడు గుణములు సమానంగా లేవు, హెచ్చు తగ్గుల్లో ఉన్నాయి. మరికొందరిలో కేవలం ఈషన్ మాత్రం రజస్సును, బ్రహ్మాండమైన తమస్సును ఒకరు వచ్చింది. చాలా తమస్సు, కొద్దిగా రజస్సు, రాక్షసులైన చాలా సత్వము, ఈ కొంచెం రజస్సు, కాస్త తమస్సు, దేవతలైనారు. ఈ విధంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదన్నమాట. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండనే ఉండదు, సృష్టి ఉండదు, సమానంగా పంచితే ఉండదు. మోక్ష విజయని గురించి చెబుతూ అంటారు, జ్ఞానం అంటే ఏమిటి, సమాధి స్థితి అంటే ఏమిటి అంటే, సత్వగుణ సత్వ రజస్తములు సమస్యలని మూడు గుణములు సమత్వం పొందడం పేరు యోగం. అప్పుడు ఏ గుణము ప్రత్యేకంగా పైకి బహిర్గతమై తను తాను క్రియారూపంలో ఎరుగపరుచుకోకపోవడం అన్నమాట. ఏ గుణము పనిచేయకపోవడం అంటే ఎంత సత్వమో అంత రజస్సు, ఎంత రజస్సు అంత తమస్సు. అప్పుడు ఏ గుణము పనిచేయక స్థితిని పొందుతుంది. అట్టి స్థితిని పొందడం యోగులు అందరూ సంపాదించేటండి. అందుకని యోగి బ్రహ్మజ్ఞానం సంపాదించాడు వెంటనే, లోపల సమాధిలో ప్రవేశిస్తాడు. సమాధిలో అతడికి వచ్చిన స్థితి ఏమిటి? గుణ సమత్వమే. కాబట్టి ఏ గుణమో అప్పుడు పని చేయకపోవడం అనేటువంటిది సమాధి స్థితి. సమాధిలోకి వెళ్ళవచ్చు, మనం అంతా కూడా వెళ్ళవచ్చు. మళ్ళీ వచ్చేటప్పటికి ఏదో గుణం, పూర్వ సంకల్పాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి ఏదో గుణం, సత్వము రజము ఏదో ఒకటి పనిచేస్తాం. అలాగ మరి అయితే యోగికి ఏం జ్ఞానం మోక్షాలు రావా అంటే, ఈ మూడు గుణములకి సమత్వాన్ని సాధించి సమాధిలో ఒక ఆనందాన్ని పొందుతాడు. ఏ గుణము పనిచేయనటువంటి కాలంలో ఆనందం ఉంటుంది.
తీవ్రమైనటువంటి తమస్సులో ఉన్నా నిద్ర వస్తే సుఖ నిద్రపోయినానని మనం చెప్తామే. నిద్ర సుఖం అంటే ఏమిటంటే దుఃఖం లేని, ఏ దుఃఖము లేకుండా ఉన్న స్థితి పేరు సుఖమే, కానీ అది సుఖం కాదు. సుఖం అంటే సుఖ నిద్రపోయినానంటే అక్కడ నాకు సంసారం జ్ఞాపకం రాలేదు, ఉద్యోగం జ్ఞాపకం రాలేదు, రోగాలు జ్ఞాపకం రాలేదు, శత్రువులు జ్ఞాపకం రాలేదు, దావాలు జ్ఞాపకం రాలేదు, కాబట్టి సుఖం అంటే ఉన్నటువంటి దుఃఖంలోనే మర్చిపోయిన స్థితి అని పేరు. అంటే ఒక సమత్వ స్థితి యోగి సాధించినప్పుడు. కాబట్టి శివుణ్ణి గురించి చేసేటప్పుడు రుద్రులో త్రిగుణములు సమత్వం పొందినాయని చెప్పి రుద్రుడికి చెప్పారు. త్రిగుణములకు అతీతుడైన తత్వం పేరు శివుడు అన్నాడు. మూడు గుణములు లేనటువంటి వాడు. ఇంకొక పేరు కూడా ఉంది శివునికి, చతుర్గుణుడు అని. మూడు గుణములు మాత్రమే కాక మూడు గుణములను తనలో ఆహరించుకొని జగత్తును లయం చేసి విష్ణువుతో సహా అందరినీ తనలో లయం చేసుకునేటువంటి మహాతత్వం అదే, అది శివతత్వం. ఈ మిగతా ఎవరిలోనూ లేవు, విష్ణువులో కానీ బ్రహ్మలోనూ కానీ ఎవరి దగ్గర లేనటువంటి ఈ నాలుగు గుణం అంతా తనలో లయం చేసుకోగలిగిన శక్తి ఉంది. వాటికి రూపం కానీ నామం కానీ స్థితి కానీ ఆకాశాది పంచభూతములు కానీ ఏమీ లేకుండా తనలో జీర్ణం చేసేసుకోవడం. ఆహారం తింటున్నాం, ఏమైపోతుందో తెలియదు, మళ్ళీ లోపలికి మళ్ళీ కనపడుతుందా, ఏమీ లేదు. ఆ విధంగా సమస్త రూపములు గుణములు లోకములు అన్నీ కూడా తనలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావు. అటువంటి జీర్ణశక్తి కలిగిన వాడు ఆయన. దాని పేరు శివతత్వం, దానికి పేరు పెట్టారు. శివునికి ఎక్కడుంటాడు ఈ శివుడు? కైలాసంలో ఉంటాడా? భూమి మీద కూడా కైలాసం ఉంది కదా, పర్వతం ఒకటి హిమాలయాల్లో, అక్కడికి వెళితే ఉంటాడా? కాశీలో ఉంటాడా? ఈ ఊళ్ళో ఉంటాడా? అంటే అతడు లేని చోటు లేదయ్యా అని చెప్తున్నాడు. ఆ తత్వమే ఆధారంగా ఉంది. ఆ చతుర్గుణుడైనటువంటి ఈశ్వరుడు పర శివతత్వం ఆధారంగా ఉండగా దాంట్లోంచి త్రిగుణములు పంచభూతములు వాటి యొక్క రకరకాలైనటువంటి కాంబినేషన్స్ అవన్నీ జీవకోటి పుట్టింది, లోకాలు పుట్టాయి, దేవతలు పుట్టారు అందరూ. ఇవన్నీ కూడా త్రిగుణాతీతుడైనటువంటి వాడు కాబట్టి చతుర్గుణుడైన అర్థం. మరి బ్రహ్మవరాలు ఇవ్వలేదా అంటే సత్వరజస్తమస్సులతో ఉండేటటువంటి గుణములు ఉన్న గుణములున్న వరములు మాత్రమే వెళ్ళిస్తారు. అందుకని నాలుగు పురుషార్థాలు మనకి చెప్తారు, మీ అందరికీ తెలిసినవే. ఏమిటివి నాలుగు పురుషార్థాలు? మోక్షం నాలుగవది. ఆ మొదటి మూడు ఇస్తారు కానీ నాలుగోది ఎవరు వాళ్ళు అంటే ధర్మ అర్థ కామములు మూడు బ్రహ్మదేవుడు ఇస్తాడు, విష్ణువు కూడా ఇస్తాడు. బ్రహ్మ అర్ధకామములు కూడా ఇవ్వాలంటే నాకు మోక్షమందుకు ఇచ్చ ఉంది కాబట్టి ఆ కామం ఇస్తాడు ఇవ్వగలడని విష్ణువుని ఆరాధిస్తున్నారు. మోక్ష కామనికి ఫలం వస్తుందని విష్ణువుని ఆరాధిస్తున్నారని అంటే ఏం చేస్తాడు? మోక్షములకు హేతు అయినటువంటి స్థితిని అతడికి ఇస్తాడు, అతడే మా స్వయంగా మోక్షం పొందుతాడు. రుద్రుడు శివుడు మోక్షమే తినగా ఇస్తాడు, ఒక స్థితిని కల్పించేవడం కాదు. తేడా ఉంది. ఈ శివతత్వాన్ని ఈ విధంగా చెప్పారు పెద్దలు. అందుకనే శివయేవ గురువు. గురువు అంటాం, గురువు అంటే ఒక మిత్రుడు అని అర్థం, ఒక స్నేహితుడు, మన యోగక్షేమాలు కోరేవాడు, మనకంటే చాలా తెలిసినవాడు, కొంత అనుభవం తెలిసి లోకంలో తపస్సు యోగము ఏదో చేసి విద్యను గ్రహించి ఒక సుఖాన్ని శాంతిని పొంది ఉండాలి తాను. మన వలే కేవలం సుఖదుఖాల మధ్యన కొట్లాడుతూ ఉండేవాడు, కామక్రోధాలు అహంకారంతో బాధపడేవాడు కాకుండా ఒక శాంతిని పొందినవాడైతే గురువు. అతన్ని ఆశ్రయిస్తే మనకు దారి చూపించి మనకి స్నేహితుడై ప్రవర్తాడు. ఇతడు ఏం చేస్తాడు? ఇదిరా ఈ దారి, ఇలా చెయ్యి, ఈ పని చెయ్యి, ఇలా వెళ్ళు, అక్కడ శివుడు శివతత్వం ఉంటుంది, అంతలో నిక్కడు అంటే అక్కడికి వెళ్తాడు, తీసుకువెడతాడు. అందుకని మోక్ష మార్గోపదేశకుడు, ఉపదేశకుడు, దేశకుడు గురువు అని అర్థం. ఈ విధంగా గురువుని ఆశ్రయించి అనేక మంది తరించారు. కానీ ఇలాగా ఒక గురువు మనకి మార్గం చూపించడానికి ఎవరి దయ మన మీద కలిగింది? ఈ శివుని యొక్క అనుగ్రహం చేతనే ఈ గురువు మనకు దొరికాడు కాబట్టి శివయేవ గురువు. ఎవరి అనుగ్రహం లేకపోతే గురువు దొరకడో అట్టివాడు శివుడు కాబట్టి మనకు గుర్తించి ఈ విధంగా మనకి చెప్పారు. ఇక నాలుగు పురుషార్థాలలో అర్ధకామములు అధమములని, ధర్మమేమో ఉత్తమమని, తర్వాత అత్యుత్తమము చరమస్థితి అని మోక్షం విభాగం చేశారు. అర్ధకామములన్నీ కూడా అధమము అన్నారు. అధమం అంటే సంపాదించవచ్చు అర్ధములు కామములు ఎన్ని కోరికలైనా, చివరికి స్వర్గానికి వెళ్ళి
స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. అది కూడా అధమంగానే చెప్పారు. విద్యలన్నీ కూడా యజ్ఞయాగాదులతో ఊర్ధ్వలోకాలను సంపాదించే విద్యలన్నీ కూడా పరావిద్యలను కాదు అపరావిద్యలను వీటికి పేరెట్టారు. వేదం అంతా అపరావిద్య కాని పరావిద్య కాదు. అందుకని వేదముల యొక్క చివరి స్థానంలో ఉపనిషత్తులు ఏర్పడ్డాయి. అది పరావిద్య. వేదమంతా అపరావిద్య. అపరావిద్య అంటే మామూలు అపరాలమే, అది కాదు అర్థం. ఇక్కడ మోక్షం కానిదంతా అపరావిద్య. మోక్షానికి దూరంగా మోక్షం కాని ఏదైనా సరే స్వర్గలోకాన్ని ఇచ్చినప్పటికీ దీంట్లోనే వైకుంఠాది లోకముల ప్రాప్తి కూడా అపరావిద్యగా చెప్పింది శివతత్వం. అందుకని ముక్తిలో రెండు రకాలు మళ్ళీ చెప్పారు. క్రమముక్తి అని ఒకటి చెప్పారు. ముందరేమో విష్ణులోకానికి వెళ్ళు, బ్రహ్మలోకానికైనా వెళ్ళు, బాగా యజ్ఞాలు క్రతువులు చేసి బ్రాహ్మణ ధర్మంలో బాగా ఉండేట్టు వైరాగ్యంతో ఉంటే అనుష్ఠానం బాగా చేస్తే అగ్నిలో ప్రవేశిస్తాడు బ్రాహ్మణుడు. అగ్నిలో ప్రవేశించడం అంటే మనం ఇచ్చే స్వాహకారం అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి ఆ దేవతలకు ఇస్తే ఆ దేవతలు ఫలాలు ఇస్తున్నాయి. ఈతడు వీతిహోత్రుడు. ఈ అగ్నిలో బ్రాహ్మణుడు ప్రవేశించవలే. వేదం అంతా చేసి వైదిక కర్మలు చేసి నిత్యాగ్నిహోత్రుడు ఏమవుతుంది, వాడు చచ్చిన స్వర్గానికి వెళ్తాడని కాదు, అగ్నిలో ప్రవేశిస్తాడు. ఇంకా ఎలా వెళ్తాడు స్వర్గానికి, శరీరంతో వెళ్ళలేడు. జీవాత్మ వెళుతుందా, ఎలా వెళుతుంది? జీవాత్మ వెళితే అన్ని జీవాత్మలు వెళ్ళొచ్చు కదా పోయిన తర్వాత, అలా కాదు. ఇక్కడ నుంచి ఈ అగ్ని స్వర్గం దాకా వ్యాపించింది. ఎక్కడి నుంచి అక్కడ దాకా వ్యాపించిన అగ్ని అంతా ఈ జీవాత్మ ప్రవేశించి మరుక్షణంలో ఆ స్వర్గలోకానికి వెళతాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నా మాట మీరు వింటున్నారంటే ఎలా వింటున్నారంటే, ఆకాశము వాయువు ఈ రెండు నా దగ్గర నుంచి మీ దాకా వ్యాపించి ఉండడం చేత నా మాట మీకు వినిపిస్తుంది. మీడియం అవసరం, దేంట్లోనో ప్రవహించాలి. చెంబు నీళ్ళు ఉన్నాయి, ఒక ఉప్పురాయి ఉంది. ఉట్టి చెంబులో ఉప్పురాయి పెడితే కింద ఎక్కడో ఎంత ఉంటుంది. ఆ ఉప్పురాయి చెంబు ఆ పాత్ర అంతా వ్యాపించాలంటే అంతటా వ్యాపించినటువంటి జలమందు ప్రవేశించాలి. ఆ విధంగానే ఏ తత్వం అంతటా వ్యాపించుంటూ దాని మీద మనం ప్రవేశిస్తే అది ఎంత దూరం వెళుతుందో అంత దూరం మనం వెళ్తాం, మన స్థితిలో వెళ్ళలేము. ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు మనం ఈ రుద్రాధ్యాయంలో మనం చేస్తున్న ఆరాధన అంతా కూడా మనకు అటువంటి సంస్కారం, అటువంటి పరిపక్వ దశ చాలు. ఈ సుఖాలు చాలు, ఈ కష్టాలు చాలు. కష్టాలు చాలని అందరూ అంటారు, సుఖాలు చాలని ఒకటి అంటారు. దాన్ని పరిపక్వ స్థితి అంటారు. కష్ట సుఖాలు రెండు చాలని, కష్టాలు చాలని అయినా నాకు అంటారు, సుఖాలు చాలంటారు. కాబట్టి రెండు కూడా నాకు చాలనగలిగినమే ఉత్తమ స్థితి అది. ఆ స్థితికి వెళ్ళిన వాడు రుద్రాధ్యాయం పారణ చేస్తే చాలు. అంటే ఒక వ్యక్తి ముక్తినే పొందాలంటే ఏ ఒక్కళ్ళ త్రికాలలోనూ రుద్రాధ్యాయం పారాయణ చేస్తే మోక్షమే అని చెప్పి, అది తెలిసి కానీ తెలియక కానీ, అర్థం తెలిసినా అర్థం తెలియకపోయినా ఏం అవసరం లేదు. దాని అర్థం నీకు తెలియదు కానీ రుద్రుడికి తెలుసు, కాబట్టి నువ్వు ముక్తి పొందుతావు. ఎవరి గురించి తను ఏ విధమైన స్తోత్రం నీవు చేస్తున్నావో స్తుతి చేయబడుతున్నది రుద్రుడికి వినపడుతోంది, కాబట్టి అతడు నిన్ను అనుగ్రహిస్తాడు ముక్తిని అని చెప్పారు. ఈ విధంగా రుద్రుని ఆరాధన చేసి రుద్రుడికి మళ్ళీ రెండు డెఫినేషన్స్ ఉన్నాయి. రోదైతే రుద్ర పాపం చేసిన వాడిని కష్టాలు పెట్టి ఏడిపిస్తాడు అని ఒకటి. వృతం ద్రావయతీత రుద్ర, వృత్ అంటే దుఃఖం, దాన్ని ద్రవింపజేస్తాడు, దుఃఖాన్ని పోగొడతాడు. రెండు ఆపోజిటే పూర్తిగా, ఒకటి ఏడిపిస్తాడు ఇంకోటి ఏడుమిని పోగొడతాడు. అంటే ఇహము పరము ఇక్కడ ధర్మ పరిపాలన చేస్తాడు, కర్మఫలం ఇస్తాడు, కర్మకి అతీతమైనటువంటి జ్ఞాన మోక్షాన్ని ఆనందాన్ని కూడా ఇస్తాడు ఏకకాలం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రుద్రుడు కాని వస్తువు లేదు, రుద్రుడు ఇవ్వని వస్తువు లేదు. అతడిచ్చే వాటిలో కొన్ని మాత్రం ఇతర దేవతలు ఇస్తారు, కానీ ఇతడిచ్చేవన్నీ ఏ ఇతర దేవతలు అందరూ కలిసి కూడా ఇవ్వలేరు అని పురాణం చెప్తుంది. బ్రహ్మ విష్ణువు ఇద్దరు కలిసి కూడా, ఇంద్రాదులు అందరూ కలిసి కూడా ఒక శివతత్వంలోంచి వచ్చే ఫలాన్ని ఎవరు ఇవ్వలేరు అని చెప్తుంది. నేడు మన భారతదేశంలో ఒకనాటి వైదిక ధర్మం క్షీణించింది. వైదిక ధర్మం నశించదు, చిక్కిపోతుంది రోగం వచ్చినప్పుడు. అలాగా అంటే రుగ్మత అంటాం దాన్ని, క్షీణదశే కానీ నశింపు లేదు. ఎందుకంటే ఈ నేలలో ఎన్నో గింజలు ఉన్నాయి, ఎండాకాలంలో చెట్లు చచ్చిపోయి కనపడకుండా గింజలు నేలలో దాక్కున్నాయి, నేలలో పడిపోయి చెట్టు చచ్చిపోయింది, కానీ బీజం ఉంది, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ మొలుస్తున్నాయి ఎక్కడి నుంచో దాక్కున్న గింజలు. ఆ విధంగా
వేదధర్మం కూడా నశించదు, క్షీణిస్తుంది. ఆ క్షీణదశకి యుగం కారణం అంటాం, కలియుగం అంటాం. కలియుగం అంటే ఎక్కడుంది? మన మనసే. నా మనసులో శ్రద్ధ లేకపోవడమే కలి. నాకు శ్రద్ధ లేదు, నేనేం చేస్తానండి కలి ఎలా ఉన్నాడు తప్పించుకోవడం? కలి ఎక్కడున్నాడు, ఎక్కడైనా కనిపిస్తున్నాడు వాడు నల్లగా పొడుగ్గా? ఏం లేదు, నా మనసే అదే ఉంది, అలా ఉంది ఆ రూపం వికారంగా. కాబట్టి వైదిక ధర్మం జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమిటంటే, వేదం అంతా ప్రతివాడు చదువుకోమని కాదు, ఎవడి వల్ల కాదు అది. మాకు వేదం మీద అధికారం లేకుండా చేశారండి అని ఒకరు ఆగ్రహించారు. రానైనా తప్పకుండాను, కాకపోతే నువ్వు వెంటనే ముందర శిఖాయోగ్యోపేతాలు అనుష్ఠానం మొదలు, ఈ రోజున భోయారు స్నానాలు, నీకు తర్వాత యజ్ఞోపేత విధి ఇవన్నీ, ఆ తర్వాత నువ్వు శాకాహారం, మూడు త్రికాల సంధ్యలు ఇవన్నీ. బాబోయ్ నాకు వద్దు అంటాడు. అధికారం లేదని ఏడవడం కాదు, ఎంతో కష్టతరమైనటువంటిది అది. సుఖమేం లేదు అది. సుఖం కోరేవాడు ఎవడు? వేదం చదవడు. ఐటీకి వెళ్ళి మంచి అమెరికాలో ఉద్యోగం సుఖంగా ఉండడు, అన్నీ బాగుంటాయి అక్కడ. కాబట్టి వేదం వ్యక్తిలో ఒక నిష్ఠని ఇస్తుంది, నైష్ఠికుడు అవుతాడు. నిష్ఠ ఎందుకంటే ఏదో ఒక రోజుని ముక్తి ఎందుకు కోరిక కలుగుతుంది, దానికోసం ఆ కలిగినప్పుడు ఇతడు ఈ జీవన విధానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి జీవన మార్గం ఉంది, ఈ ప్రణాళిక ముందుగా ఉపోద్ఘాతంగా పనిచేస్తుంది. ఈ ఉపోద్ఘాతంలో ప్రవేశించడానికి ఇతరులు చాలా కష్టపడాలి. వైదికుడు అందులో ఉత్తీర్ణుడు అయినాడు. ఎలిజిబిలిటీ అంటాం, ఎలిజిబిలిటీ ఏదో ఎంసెట్ పాస్ అయితే ఎలిజిబిలిటీ. ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చిందా, సీటు వచ్చింది అంతే. ఆ తర్వాత ఇక 4 ఏళ్ళు నానా కష్టపడాల్సిందే, గట్టి తినాల్సిందే, పరీక్షలు రాయాలి. అలాగే తర్వాత కథ వేరే ఉంటుంది, కానీ ఇది కూడా లేకుండా ఉన్నారు. అయితే మోక్షం ఇంకొక విషయం అన్నారు, మోక్షం ఇంత చదువుకుంటే వాడికే వస్తుంది, మిగతా వాడికి లేదా? ఇది వర్ణాశ్రమ ధర్మం మీద ఆధారపడిందా మోక్షం అంటే? కాదు, జీవధర్మం మీద ఉంది అని చెప్పారు. వర్ణాశ్రమ ధర్మం ఏమో సమాజానికి సంబంధించినది, ఆధ్యాత్మిక మార్గం వ్యక్తికి సంబంధించినది. ఆధ్యాత్మిక మార్గంలో వైరాగ్యం చేత ఎవరికైనా ఎప్పుడైనా ఎట్టి స్థితిలో ఏ కులం గోత్రం సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు. అట్టి స్థితిలో వాళ్ళు ఏం చేయాలి? ఇదేమో రాచబాట హైవే, నేషనల్ హైవే లాగా అనేక అడ్డదారులు లేవా, దగ్గరదారులు ఉన్నాయి. అలాగే ఆ మోక్షం కావాల్సిన వారికి శివతత్వాన్ని గురించి ధ్యానిస్తే చాలు, రుద్రం వింటే చాలు. వారు పెద్దలు చెప్తున్నారు, రుద్రం నేను వింటాను, నాకేం తెలియదు అది, చాలు. చెప్పిన వారికి ఏమో స్వరం పలుకుతుందా లేదా అని కొందుకు బొంగురు పోయిందని వాళ్ళకి బాధలు ఉంటే, వినేవారికి లేవు కదా, హాయిగా వినొచ్చు, సుఖంగా వినొచ్చు, ఆ ఫలం పొందొచ్చు. కాబట్టి సౌలభ్యం, ముక్తి విషయంలో సౌలభ్యం, స్వర్గాది సౌఖ్యములకి కష్టం, కష్టంతో కూడుకున్న ప్రయాణ మార్గం ఏర్పాటు చేశారు. అసలు ఆ విషయంలో శివయోగులు ఏం చెప్పారంటే, మోక్షమే సులభం పొందడానికన్నారు. లోకంలో సంతానం లేకపోతే సంతానం ఎంత తపస్సు చేసినా రాకపోతే అది చాలా కష్టం. దరిద్రుడికి ఐశ్వర్యం కష్టం, ధనం కష్టం. అనారోగ్యం జరిగి ఆరోగ్యం కష్టం. వృద్ధాప్యంలో యవ్వనం రాదు మళ్ళీని. ఇవన్నీ లౌకిక విషయంలో చాలా కష్టం. మోక్షానికి ఏముందయ్యా, కోరుకుంటే ఈశ్వరుడు ఇస్తాడు. సో అంటే పెద్దలు అత్యుత్తమైన మహాఫలాన్ని అతి సులభంగా చెప్పారు పెద్దలు. అందుకనే అర్థధర్మం అందరికీ కూడా హితో చెప్పినటువంటిది. అందులో కూడా కులం, స్త్రీ పురుష భేదం కానీ, విద్యా విద్యలు కానీ, అనాగరికుడు నాగరికుడు అనే భేదం లేకుండా అందరికీ సర్వులకు అత్యుత్తమమైన ఫలాన్ని సమీపవర్తిని చేసినటువంటిది. కాబట్టి ఆర్యధర్మం గొప్పది. బుద్ధుడి కాలంలో ఇది అందరికీ లభించడం లేదు, యోగముని కర్మలు ఇవన్నీ అందరికీ కావాల్సిన మార్గం నేను చెప్తానన్నాడు. తండ్రి అన్నాడు, అందరికీ చెప్పిన కావాలి, నువ్వు కనుక్కుంటావేమో నాకు తెలియదు. అందరికీ అవసరమైనటువంటి మార్గం, అందరికీ సులభమైన మార్గం నువ్వు కనుక్కుంటావేమో నాకు తెలియదు, కానీ ఉన్న మార్గాల్లో ఒక్కొక్కళ్ళు ఒక మార్గంలో 10 ఇందులో 10 మంది అందులో 20 మంది ఇందులోనూ ఉన్నారు. నువ్వు చెప్పిన మార్గంలో కూడా ఇంకో 50 మంది చేరుతారు, అంతే కదా, అది అప్రశాస్త్రం. లోకాన్ని ఎలా ఉద్ధరించగలవని అడిగాడు. సంభాషణ నేను రాశాను తండ్రికి కొడుక్కి మధ్య. ఏమిటంటే, రుద్రాన్ని గురించి చెప్పుకోవడంలో మనం ముక్తిని ఇచ్చేటటువంటిది, ముందర ఇక్కడ కష్టాన్ని తొలగించేటటువంటిది. ఇందాక చెప్పాము రుద్రం ద్రావైతీతం చెప్పామని, కష్టాలు పోగొట్టాలని. కాబట్టి కష్టాలు పోగొట్టాలి, కోరికలు నెరవేర్చాలి, తర్వాత కోరికలను నిర్మూలించాలి. ఎన్ని కోరికలు ఉన్నాయో అన్నీ నెరవేరిన తర్వాత కోరిక అనేది లేకుండా చేయాలి, మళ్ళీ కొత్త కోరికలు పుట్టకుండా చేయాలి. దాన్ని జ్ఞానోపదేశం అంటారు. అందుకని ఆర్ధంలో శివ ఏవ గురువు, శివుడు ఒక్కడే గురువు అన్నారు. అందరూ గురువులే చెప్తాం. గురువు అంటే రామనామం చెప్పాడండి నాకు, ఆ మంత్రోపదేశించారు వారు నా గురువులు అంటాం.
కానీ మోక్షమందు ఇచ్చ కలిగింపజేసి దర్శనం మాత్రం చేత మీ మనస్సును మోక్షం వైపు తిప్పగలిగిన వాడు మీకు శివుడు పంపించిన గురువు. అతడు ఎట్టివాడైనా కావచ్చు, స్త్రీయా పురుషుడా, పండితుడా అపండితుడా, నైష్టికుడా కాదా, అవేమీ లేదు. మీ బుద్ధిని మీ అంతఃకరణని ముక్తి వైపు, శివజ్ఞానం వైపు, అటువైపు మళ్లించగలిగిన వాడు ఎవడున్నాడో అతడే గురువు. ఎందుకంటే అటు శివుడే గురువు కాబట్టి శివుడే ఈ ప్రేరణ ఒక చోట వినిపిస్తాడు, ఒక ముఖం నుంచి మీకు చూపిస్తాడు. ఈ తీసుకొచ్చి ఇతడిని మీ ముందర కూర్చోబెట్టి ఇతడికి బుద్ధిని తన వైపు తిప్పుకున్నవాడు శివుడు. ఇతడు నిమిత్తం మాత్రం. గురువు ఏం చేయాలి? నా దగ్గర నుంచి ఎవరు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళకూడదు, నా శిష్యుడు నా దగ్గరే ఉండాలని వాడు గురువు కాడు. ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే రావచ్చు, వెళ్ళిపోవచ్చు, ఇంకొకరి దగ్గరికి పోవచ్చు, తనని మర్చిపోవచ్చు. తను మాత్రం శాంతచిత్తుడై వాళ్ళ యందు వాళ్ళ యోగక్షేమములు కోరుతూనే ఉండాలి. నన్ను వదిలిపెట్టాడు కానీ వాడు సుఖంగా ఉంటే చాలేక అనుకుంటేనే గురువు. కేవలం భేషం చేత కానీ, అహంకారం చేత కానీ, స్వోత్కర్ష చేత కానీ శిష్యుని చూడరాదు. ఈ లక్షణములన్నీ కూడా పురాణముల్లో చాలా చోట్ల చెప్పారు. ఏదో ఇదివరకు రుద్రాధ్యాయం గురించి తమ్ముడు గారు బాబు వచ్చి అడిగితే ఏదో మొదలుపెట్టాం రుద్రాధ్యాయంలో. మళ్ళీ దాని గురించి నాకేమన్నా కాస్త ఈశ్వన్ మాత్రం జ్ఞానం ఈశ్వరుడు ఇస్తే రేపటి నుంచి మళ్ళీ మాట్లాడతాం. కానీ ఉపోద్ఘాతంగా నాలుగు ముక్కలు ఇవాళ మాట్లాడాలనుకుని వాళ్ళు మొదలెట్టాం. మన కర్తవ్య కదా నవాహికం రేపటి నుంచి కదా వ్యాకరణంలాగా నవాహికం ఉండరు వ్యాకరణాన్ని. రేపటి నుంచి 9 రోజులు పెట్టాం. ఇవాళ ఏమో ప్రిలిమినరీస్, ప్రతిష్టలైనవి, సంకల్పాలైనవి, ఏదో చేస్తాం. అవన్నీ కూడా ఏది కూడా సమగ్రంగా చాలా బాగా చేశాను ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు మనకు ఒక క్షేమకరమైనటువంటి ఉద్దేశం ఎలా ఉండాలంటే, నేను అల్పుణ్ణి, నాకు జ్ఞానం చాలా తక్కువ లేదు, నా శక్తి సామర్థ్యములు మరీ తక్కువ, నేను కోరిక మాత్రం నీ అనుగ్రహం కోరుతున్నాను, ఇది నీ అనుగ్రహ స్వభావం చేత నాకు లభించాలి కానీ నా సమర్థత చేత కాదు, నేనే సంపాదించుకుంటాను నీదా, నాకేం పర్వాలి, నాకు తెలిసేలాగా అలా అనుకోకూడదు. ఏం చేసినా నీ అనుగ్రహం రాకపోవచ్చు, అల్పుణ్ణి కాబట్టి అందరికంటే చిన్నవాడిని అంటే వెనకాల కూర్చోవచ్చు, అల్లరి చేసినా ఎవరు కోప్పటి ఏం చేయరు. పెద్దవాడైతే జాగ్రత్తగా ఉండాలి, పెద్దరికం పెట్టుకోకూడదు మనసులో, అది లేకుండా ఉండడమే మనకి క్షేమకరం. బహు అన్ని విధాల ధర్మ మార్గంలో సుఖ సౌఖ్యాలలో ఈశ్వరుని చేరడంలో స్వర్గాది ఫలాలు పొందడంలో అల్పత్వానికి ఉండేటువంటి అర్హత అనల్పత్వానికి పండితుడికి లేదు. ఎంత పండితుడైనా తప్పులు ఉంటాయి. కాబట్టి 11 అనువాకాలు కలిగిన రుద్రం ఏకాదశ సంఖ్యాత్మకం. 11 సంఖ్య రుద్రం యొక్క రహస్యం, ఇంకేమీ కాదు. అందుకని మొదట నిధనపతి ఏనమ నిధనపదాంతిగా ఏనమని చెప్పి 11 మాటలు చెప్తున్నాడు. ఈ 11 గురించి అని నిరూపణం చేస్తుంది రుద్రం. వేదానికి అర్థం పెద్దలు చెప్పారు, భాష్యాలు రాశారు, భాష్యం చెప్పారు కానీ భావం చెప్పలేరు. ఏమిటి దీనికి విషయత్వర్జేత అని ఏమర్థమైంది? దానికి తెలుగు తాత్పర్యం రాస్తే ఏమైనా అర్థమైందా? ఓ మోదుక్కొమ్మ, నిన్ను నేను నరుకుతున్నాను, దానికి అది ఏమైనా ఉందా, అడ్డం పడిందా? ఓ మోదుక్కొమ్మ, నిన్ను నేను నరుక్కోవడానికి తీసుకొచ్చి నీ కత్తిని బాగా పొందరపెట్టాను, శుద్ధి చేశాను నేను మంత్రంతో, దీంతో నిన్ను నరుకుతాను ఏమనుకోకు అంటే అర్థం ఏమిటంటే ఇలా ఉంటుందండి వేదం అంటేనే ఆక్షేపిస్తారు. దాని భావం వేరు, అర్థం వేరు. అర్థంలోంచి భావన అనుభవం చేత వస్తుంది. వెంటనే అర్థంలోంచి భావం వెంటనే అలా పుట్టదు. సంగీతం వింటున్నాం, రాగం తెలియదు తాళం తెలియదు, చాలా బాగుందంటాం. రాగతాళాలను ఎవరో ఇంకో విద్యార్థిగా ఎవరి దగ్గర తెలుసుకున్న తర్వాత ఈ పాడింది ఎందుకు బాగుందో తెలుస్తుంది, విన్నది ఎందుకు బాగుందో తెలుస్తుంది. కాబట్టి ఆనందించడం వేరు, తెలుసుకుని ఆనందించడం వేరు. జ్ఞాత్వా కురు కర్మాణి అన్నాను, తెలుసుకుని కర్మలు చేయమని ఉంది. జ్ఞాత్వ అంటే 2 అర్థాలు, అక్కడ కల్పం ఉంది, కల్పం బాగా తెలుసుకుని కర్మలు చేయమని ఒకటి, ఎందుకు చేస్తున్నావో ఇందులోంచి అఫలం ఎలా వస్తుందో అనే మాట కూడా జ్ఞాత్వ అంటే పెద్ద బరువైన మాట. జ్ఞాత్వ కురు కర్మాణి, అన్నీ తెలుసుకుని కర్మలు చేయమని అంటున్నారు, సులభ చిన్న మాట కాదు అది.
అలాగే సంగీతంలో శిశుర్వేతి పశుర్వేతి జ్ఞానార్థం వేత్తి గానార్థం పని వేత్తి చాలా బరువైన మాట. శిశువుడు తెలుసుకుంటున్నాడు హా సంగీతం యొక్క రసం ఏదో శిశువుకి తెలుస్తుంది పశువుకి తెలుస్తుంది అంటాడు. వేత్తి అంటే విని ఆనందిస్తున్నాయని చెప్పి ఆవులు కూడా విని వేణు విని ఆనందిస్తూ తోకలు ఎగరేస్తూ అక్కడ ఉన్నాయి సంతోషంగాను. అది వేత్తి మాట వేత్తి అనే మాటకి అన్వయం అవుతుంది. అక్కడ వేణునాదం విని ఆవులు బాగా ఆడుకుంటున్నాయంటే శిశురు వేత్తి పశురు వేత్తి అంటే వేత్తి శబ్దం అక్కడ అన్వయించగాదు. వేత్తి అంటే తెలుసుకునే అర్థం. కాబట్టి ఎందుకంటే శిశువు పశువు అంటే నందీశ్వరుడును సుబ్రహ్మణ్యేశ్వరుడు వాళ్ళకే తెలుసు సంగీతం అలా అర్థం చెప్పేశారు. వాళ్ళకే తెలుసు దాని రస. ఈ విధంగా వేదమేమో వేదైతీతి కదా తెలియచేస్తుంది, వేదార్థం తెలియచేయదు సూచిస్తుంది. ఇక్కడి నుంచి విశాఖపట్నం 30 కిలోమీటర్ల బోర్డు ఉంటుంది, దాని దగ్గర కూర్చుంటే విశాఖపట్నం రాదు, అటు వెళితే వస్తుంది. అలాగే ఈ వేదార్థం తెలుసుకొని దీంట్లో భావం తెలుసుకోవడానికి మళ్ళీ చరిత్రచరణంగా అవి తెలుసుకుంటే ఒకనాడు తెలుస్తుంది. అలాగే సూచ్యార్థ సూచకమైనటువంటి ఈ రుద్ర భాష్యంలో వాళ్ళు చెప్పినటువంటి అర్థం ఉంది, తాత్పర్యం ఉంది, సూచ్యార్థ సూచకంగా తెలుసుకుని ఓహో దీని అంతరార్థం ఇలా ఉంటుంది కదా అని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొట్టమొదట ఏకాదశ సంఖ్యాత్మకము అది గుర్తుపెట్టుకోవాలి. అంతా 11 120 కోట్లు ఇంకా దానికి 11 ఎట్టి గుణించుకుంటే వెళ్ళమే. ఎంత ద్విగుణీకృతమా త్రిగుణీకృతమా బహుగుణీకృతమా ఎన్ని 11 చేస్తామో అంత ఫలం. ఇన్ని చేయలేని ఒకటే చేస్తామంటే అందులోనే 11 ఉన్నాయి మళ్ళీ. అలాగైనా సరే మొట్టమొదట వేదం మంత్రం చెప్తున్నప్పుడు రుద్రం చెప్తున్నప్పుడు ఏదో చేతితో కాలుతో కంటితో ఆ పని ఈ పని చేయకుండా ఇందులో ఒక పరతత్వాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఈ రుద్రుడు అంటే శివుడే, నేను అడిగినా అడగకపోయినా నా కర్మక్షయం చేస్తాడు, ఎప్పుడూ కోరుకున్న కోరికలు దీనివల్ల నెరవేరుతాయి. ఈ కోరికలు నెరవేరితే ఏమిటి మళ్ళీ కోరికలు పుట్టవా అంటే తేడా ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం చేత పొందిన కోరికల యొక్క ఫలములు ఉన్నాయే మళ్ళీ కోరికలు పుట్టకుండా చేస్తాయి, అంటే శాశ్వతమైన తృప్తినిస్తాయి. ఈశ్వరుడిచ్చే వరాలు ఇంకొక మనుషుడి దగ్గర నుంచి సంపాదించుకునేటువంటి కోరికలు నెరవేరుతాయి, మళ్ళీ కోరికలు పుట్టిస్తాయి. అందువల్ల కర్మలో పుణ్యకర్మలలో ఏం చేసినప్పటికీ కూడా భగవంతుని ఆరాధించి కోరికలు తీర్చుకుంటే కోరికలు మళ్ళీ పుట్టవు. ఎలాగా అంటే అమ్మ పెట్టిన అన్నానికి హోటల్లో తినడం తిండికి తేడా ఉంది. 16 ఐటమ్స్లో పెట్టచ్చు, 500 రూపాయలు బిల్లు ఇస్తాడు బాగానే ఉంది, కానీ అమ్మ పెట్టినటువంటి సద్దన్నం కంటే బాగుంటుంది అది, ఇదే బాగుంటుంది. ఏమున్నా దీంట్లో పవిత్రత ఉంటుంది అన్నట్టు. వస్తువులో రుచి దాని యొక్క స్వాదుత్వము అవే కాక పవిత్రత అనేది వేరే ఉంది. పవిత్రత ఉంటుంది ఈశ్వరుడిచ్చిన వరాలు. అందుకని రుద్రుడు నిత్యం ధ్యానం చేస్తూ ఉంటే ఉంటే మనం మనుషులు చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ఇల్లు ఆకలి పెళ్ళి పిల్లలు అవి వాటందరూ వస్తాయి, పవిత్రంగా ఉంటాయి. ఈ విధంగా ఇహపర సాధకమైనటువంటి రుద్రాధ్యాయాన్ని మనం అగ్ని ముఖంగా అగ్ని సన్నిధిలో పారాయణ చేసుకుంటున్నాను నేను. ఇందులో మేమంతా ఈ మహాయజ్ఞంలో రుద్రాధ్యాయ యజ్ఞంలో అధ్యాయ యజ్ఞంలో మేము భాగస్వాములు, అందరికీ సమానమైన ఫలం వస్తుంది. యజమాని గారు ఎవరో ఒకరికి మిమ్మల్ని పిలిచి చేయిస్తున్నాడు కాబట్టి ఈ ఫలం అంతా ఆయన ఒక్కడికే, అలా ఎవడు రుద్రుడికి తెలుసు ఎవరికి ఇవ్వాలో, అలా అందరికీ ఇవ్వడు సమానంగా ఇస్తాడు ఆయన, ఒకడికి ఇవ్వడు. అంటే అర్థం ఏంటంటే లోకక్షేమకరం అంటే అర్థం అది. లోకక్షేమకరం ఎప్పుడవుతుంది రుద్రుడి యొక్క అనుగ్రహం చేత. మన సంకల్పంలో అనేక విభక్తులు ప్రత్యయాలు తప్పులు కూడా చెప్తూ ఉంటాం, సంకల్ప సంస్కృతం చెప్తే అది కాదు. ఈశ్వరానుగ్రహం ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యక్తి యొక్క కోరిక వల్ల లోకక్షేమకరం అయితే దాని ఎందు అనుగ్రహం ఉంటుంది. ఇతడు లోకానుగ్రహం కోరిన వాడైతే అది ఇస్తాం, ఇతడు అడగకపోయినా అదే ఇస్తాను. తనకి మాత్రం అడిగితే తనకి ఇచ్చేది లేదు. అందరు లోకంలో మా గ్రామం విశ్వం పుష్టం గ్రామే వేస్తుంది అనవసరం, మా గ్రామం అంతా బాగా ఉండాలి అని ఒక అర్థం. మా గ్రామం బాగుంటే నేను వేరే చెప్పేది ఏమిటి, నేను బాగానే ఉంటాను. నన్ను మాత్రం రోజు కాస్త చల్లగా చూస్తూ ఉండి స్వామి అని ఎప్పుడు అడిగే ఉపయోగం లేదు. అలా చూడడం ఆయన విశ్వవ్యాపకుడు కాబట్టి అలాంటి భావంతో ఈ రుద్రయాగం మనం చేతన విధంగా చేద్దాం. నేను పండితుడిని కాదు, నాకు ఏదో
భగవంతుడి ఇచ్చిన శాంతి కాస్త ఎత్కించుత లోపల ఉంది. విశ్వాసం ఏంటంటే ఆయన ఇస్తాడు. అందరూ కూడా కర్తా కారుహితా చేయవ ప్రేరకశ్చ అనుమోదక. నాలుగు ఉంటాయి ప్రతి పనికి, నలుగురు ఉంటారు. కర్త చేస్తాడు, కర్త చేత చేయిస్తాడు ఇంకొకడు. ఇలా చేస్తే బాగుంటుందని ఎవడో సలహా ఇస్తాడు, నువ్వు చేసింది చాలా బాగుంది అని ఇంకొకడు అంటాడు. నలుగురికి సమాన భాగం అని చెప్తున్నారు. అంటే మనకి యజ్ఞశాల నిర్మించినటువంటి కూలీలకు కూడా ఫలం ఇస్తాడు ఈశ్వరుడు. ఆ పని మనం చేయలేదు కదా. కాబట్టి యజ్ఞానికి వాళ్ళు చేసే వాళ్ళ సహాయం లేనిది యజ్ఞం ఎలా అయింది? లేదు. మట్టి తవ్వేవాడైనా మట్టి మోసిన వాడైనా వాడు చేసే పని మనం ఎప్పుడైతే చేయలేదో చేయలేము, మన వల్ల కాదో. ఆ విధంగా అనితర సాధ్యమైన సహాయం అతడు చేశాడు. కాబట్టి సమభాగిన అంటే కర్తా కారయితాచని వీళ్ళందరూ ఇందులోకి వస్తారు. అట్టివాడు ఈశ్వరుడు అనే భావంతో యథాశక్తిగా చేద్దాం. ప్రిలిమినరీగా ఇవాళ కాసేపు మాట్లాడుకుందాం అనుకున్నాం. రేపటి నుంచి ఏమన్నా చూస్తే నాలుగు మాటలు చెప్తాను, చూద్దాం. శివో రక్షతు.